సాఫ్ట్వేర్ రంగంలో సులువుగా ప్రవేశించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే డేటా సైన్స్ నేర్చుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న, ఫ్యూచర్లో డిమాండ్ పెరగబోతూ ఉన్న ఇలాంటి డేటా సైన్స్ కోర్సును ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, డేటా సైన్స్ కోర్సు ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. డేటా సైన్స్లో ఇంజనీరింగ్ వారికి ఎలాగో అవకాశాలు ఉంటాయి, వీరితో పాటుగా ఐటీ వారికి, నాన్ ఐటీ వారికి కూడా సమానంగా అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, డేటా సైన్స్ సంబంధించిన స్కోప్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నప్పుడు గూగుల్ సంబంధించిన రిజల్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో డేటా సైన్స్ అనేది అత్యుత్తమమైన కెరీర్ ఎంపికలో ఒకటిగా మనకు ఇక్కడ సూచిస్తుంది. ఈ విధంగా ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది, ఫ్యూచర్లో కూడా ఇంకా డిమాండ్ పెరగబోతూ ఉన్న ఈ రంగంలో ఎవరైనా సరే ప్రవేశించవచ్చు. ఇలాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న రంగంలో ప్రవేశించడానికి ఒక మంచి ట్రైనింగ్ అనేది అవసరమవుతుంది, ఒక మంచి నైపుణ్యకరమైన శిక్షణ అనేది అవసరమవుతుంది. సో ఇలాంటి శిక్షణను మనకు అందిస్తూ ఉన్నారు ఓడిన్ స్కూల్. సో ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ సంబంధించిన కోర్సులు మనకు అందిస్తూ ఉన్నారు. కేవలం 6 నెలల్లో మనకు డేటా సైన్స్ రంగంలో పనిచేయడానికి మనకు మంచి నైపుణ్యాలను, స్కిల్స్ ను నేర్పించడం జరుగుతుంది. మీరు అందిస్తున్న డేటా సైన్స్ సంబంధించి చాలా రకాల హైలైట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం పరిశీలించినప్పుడు, లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి, ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ముఖ్యంగా కోర్సుకు సంబంధించిన హైలైట్స్ మనం పరిశీలించినప్పుడు, 115 పైగా లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు 530 పైగా సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్ మనకు అందిస్తున్నారు. దీంతో పాటు 230 పైగా అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. 60 పైగా ప్రాక్టీస్ మరియు అప్టిట్యూడ్ టెస్ట్ కూడా మనకు అందిస్తున్నారు. లైవ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా మనకు అందిస్తున్నారు. ల్యాబ్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. కంపల్సరీగా డేటా సైన్స్ నేర్చుకోవడానికి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కొరకు ల్యాబ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి ల్యాబ్స్ మనకు అందిస్తున్నారు. నెక్స్ట్ 100కు పైగా జాబ్స్ జాబ్ పోర్టల్ కూడా మనకు అందిస్తున్నారు. దీంతో పాటు ఫీజు చెల్లించడానికి ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్ గా చూడబోతూ ఉన్నాము. చాలా మందికి డౌట్ రావచ్చు, ఉద్యోగ అవకాశాలు అనేవి ఎందుకు పుష్కలంగా ఉంటాయి. ఓడిన్ స్కూల్ అనేది 500కు పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ తో సంబంధం కలిగి ఉంది. ఇలాంటి మంచి సంస్థలో మనం కోర్సు నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా డేటా సైన్స్ నేర్చుకోవడం వల్ల ఇంతవరకు ఎవరైనా సక్సెస్ కావడం జరిగిందా? కొన్ని 100ల మంది సక్సెస్ కావడం జరిగింది. వారందరికి సంబంధించిన ప్రొఫైల్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో వీరిలో చాలా రకాల వ్యక్తులు సక్సెస్ కావడం జరిగింది. చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వారు కూడా సక్సెస్ కావడం జరిగింది. ముఖ్యంగా కెరీర్ ట్రాన్సిషన్ కోరుకున్నవారు, అదేవిధంగా కెరీర్ మధ్యలో గ్యాప్ వచ్చేసిన వారు, కెరీర్ను అప్గ్రేడ్ చేసుకోదలుచుకున్నవారు, ఫ్రెషర్స్ గా కెరీర్ను లాంచ్ చేసుకోదలుచుకున్నారు. ఈ విధంగా మనం చూస్తూ వెళ్ళినప్పుడు కొన్ని 100ల మంది విద్యార్థులు సక్సెస్ కావడం జరిగింది. ఆయా రంగాల్లో మంచి ప్యాకేజీలతో పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన డీటెయిల్ ప్రొఫైల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు ప్రొఫైల్ చూసుకోవాలనుకున్నప్పుడు చెక్ సక్సెస్ స్టోరీస్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో మనం చూసుకున్నప్పుడు ఓడిన్ స్కూల్లో డేటా సైన్స్ కోర్సు పూర్తి చేయడం ద్వారా ఏ రంగాల్లో స్థిరపడడం జరిగింది, వారి యొక్క వీడియో ప్రొఫైల్స్ లో వారి మాటల్లోనే వారి యొక్క అభిప్రాయాలు మనం వినవచ్చు, ఏ హోదాలో పనిచేస్తూ ఉన్నారు, ఏ సంస్థలో పనిచేస్తున్నారు, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనం చూస్తూ వెళ్ళినప్పుడు కొన్ని 100ల మంది ప్రొఫైల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీరిలో మీరు కూడా ఒకరిగా మారాలనుకుంటే ఓడిన్ స్కూల్ అందించే డేటా సైన్స్ లో ఈ రోజే చేరండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ముఖ్యంగా డేటా సైన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, నార్మల్ ఉద్యోగాల్లో ప్రతి సంవత్సరం కాకుండా రెగ్యులర్ గా ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చి చేరుతూ ఉంటాయి. ప్రస్తుతానికి సంబంధించి స్నాప్ షాట్ మనం చూసినప్పుడు 100కు పైగా ఉద్యోగాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో చేరడానికి రిక్వైర్డ్ స్కిల్స్ లిస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ ఉద్యోగాల్లో మనం చేరాలనుకుంటే SQL, అదేవిధంగా డేటా అనాలిసిస్, ప్రొడక్ట్ లైఫ్ స్టైల్, ట్యాబులా, ఎక్సెల్, పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ 365 ఇలాంటి స్కిల్స్ అన్ని కంపల్సరీగా మనకు వచ్చి ఉండాలి. ఈ విధంగా చాలా రకాల హోదాల్లో మీరు పనిచేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఓడిన్ స్కూల్ అందించే కెరీర్ సర్వీసెస్ గురించి కూడా మనం ఒక విషయాన్ని ఇక్కడ పరిశీలించాలి. వీటిలో కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ అంటే భయం లేకుండా రెగ్యులర్ గా మాక్ ఇంటర్వ్యూస్ కొరకు ఒక డెడికేటెడ్ టీమ్ పనిచేస్తుంది. దీంతో పాటుగా 100కు పైగా ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్ పోర్టల్ అందుబాటులో ఉంది. వర్క్ షాప్స్ ఆన్ వర్క్ ప్లేస్ బిహేవియర్ అందిస్తున్నారు. ఇలాంటి చాలా అంశాలు ఇక్కడ మనకు అందిస్తున్నారు. సో అత్యంత ముఖ్యమైనది, ఏ కోర్సు లో చేరాలనుకున్నా సరే ఆ కోర్సు లో ఉండే కరికులం ముఖ్యంగా మనం పరిశీలించాలి. డేటా సైన్స్ సంబంధించి కోర్సు సిలబస్ ఎలా ఉంటుంది? సో ఓడిన్ స్కూల్ గురించి అత్యంత ముఖ్యమైన విషయం మనం ఇక్కడ చూసుకున్నప్పుడు, ఇండస్ట్రీ అలైన్ కరికులం మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్ ఏం కోరుకుంటూ ఉన్నాయి అలాంటి కరికులం మాత్రమే అందిస్తున్నారు. దాంతో పాటుగా అప్డేటెడ్ కరికులం అందిస్తున్నారు. ప్రతి నెల ఈ కరికులం ను చేంజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా డిమాండ్ లో ఉన్న, ట్రెండింగ్ లో ఉన్న కరికులం మాత్రమే మనకు అందిస్తున్నారు. వీటిలో చాలా రకాల కోర్ మాడ్యూల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. SQL బేసిక్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, స్టాటిస్టిక్స్, అదేవిధంగా మినీ క్యాప్స్టోన్, పవర్ బిఐ, పవర్ బిఐకి సంబంధించిన ఇతర అంశాలు, మైక్రోసాఫ్ట్ డేటా వర్డ్స్,
క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI ఇలాంటి ఎన్నో ముఖ్యమైన కోర్ మాడ్యూల్స్ అందిస్తున్నారు. వీటితో పాటుగా బోనస్ మాడ్యూల్స్ కూడా అందిస్తున్నారు. సో ఈ అంశాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాంటి మంచి కరికులంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవడానికి కెరీర్ అక్సిలరేషన్ స్కిల్స్ ను కూడా మనకు అందిస్తున్నారు. దానికి సంబంధించిన లిస్ట్ కూడా కనిపిస్తుంది. డేటా సైన్స్ రంగంలో పనిచేయడానికి కొన్ని రకాల టూల్స్ అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఇలాంటి కొన్ని రకాల టూల్స్ కు సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి అన్ని అంశాలతో మనకు ఒక అప్డేటెడ్ కరికులం ను డిజైన్ చేసి అందిస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కొరకు జాబ్ రెడీనెస్ గా ఉండడానికి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది అందిస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. 10కి పైగా ప్రాజెక్టులతో మనకు బోధన అనేది ఉంటుంది. చాలా మందికి ఇంకో డౌట్ రావచ్చు, చాలా రకాల సంస్థలు, చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ డేటా సైన్స్ కోర్సును అందిస్తున్నాయి కదా, మరి ఓడిన్ స్కూల్లోనే ఎందుకు చేరాలి? ఓడిన్ స్కూల్లో నేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభాలుంటాయి, ఇతర సంస్థల్లో చేరడం వల్ల ఎలాంటి నష్టాలుంటాయి, వీటి మధ్యలో ఉండే వ్యత్యాసాలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఓడిన్ స్కూల్లో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ లెడ్ బై ఇన్స్ట్రక్టర్స్ ఉంటాయి. అదేవిధంగా కోర్సు ఫీ అనేది కూడా వెరీ హై వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. నార్మల్ గా ఎక్స్పెన్సివ్ ఫీజ్ కాకుండా హై వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. దీంతో పాటు కరికులం గురించి మనం ఆల్రెడీ చూడడం జరిగింది. అప్డేటెడ్ కరికులం అందిస్తూ ఉన్నారు. ప్రతి నెల ఈ కరికులం చేంజ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఆధారంగానే మన కరికులం అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. దీంతో పాటుగా మాక్ ఇంటర్వ్యూస్ కొరకు ఒక డెడికేటెడ్ టీమ్ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కెరీర్ సర్వీసెస్ సంబంధించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా ఎల్లప్పుడూ సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. దీని కొరకు కూడా ఒక సపోర్ట్ టీమ్ అనేది ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం శాలరీ నెగోషియేషన్. మనకు మంచి శాలరీస్ ఇప్పించడానికి, మంచి ప్యాకేజీలు ఇప్పించడానికి ఓడిన్ స్కూల్ సంబంధించిన టీమే నెగోషియేట్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ఇన్స్టిట్యూట్ సంబంధించిన రివ్యూ కూడా ఒకసారి మనం చూసుకున్నప్పుడు 4.6 రేటింగ్ గా కనిపిస్తుంది. ఈ విధంగా మంచి రేటింగ్ తో ఈ ఇన్స్టిట్యూట్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇలాంటి ఇండస్ట్రీ అలైన్ కరికులం, అప్డేటెడ్ కరికులం అందించడానికి మెంటార్స్ ఎవరు, స్పీకర్స్ ఎవరు, ఎవరి ఆధ్వర్యంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాము, వారందరికి సంబంధించిన ప్రొఫైల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఎక్స్పర్ట్స్ ద్వారానే బోధన ఉంటుంది. ఇండస్ట్రీలో మంచి అనుభవం గల వ్యక్తుల ద్వారా మాత్రమే మనకు బోధన ఉంటుంది. వీరే మనకు మెంటార్స్ గా, స్పీకర్స్ గా ఉంటారు. వారందరికి సంబంధించిన ప్రొఫైల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా కోర్సు పూర్తయిన వెంటనే మనకు ఒక సక్సెస్ఫుల్ సర్టిఫికేట్ కూడా అందించడం జరుగుతుంది. మీ బయోడేటాకు బలం చేకూర్చే ఈ సర్టిఫికేట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. సో ఇలాంటి మంచి అవకాశాలున్న ఈ కోర్సులో చేరడానికి ఫీజు ఎలా ఉంటుంది? కోర్సు ఫీజుకు సంబంధించి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా ఆప్షన్ 1 మనం చూసుకున్నప్పుడు డైరెక్ట్ పేమెంట్ మెథడ్ లో ఉంటుంది. టోటల్ కోర్సు ఫీజు అనేది 75,000 రూపీస్ ప్లస్ GST గా ఉంటుంది. సో కోర్సు ఫీజు ఎక్కువగా అనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ కూడా అందిస్తూ ఉన్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 100 మంది విద్యార్థులకు 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూడా అందిస్తూ ఉన్నారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ డిస్కౌంట్ మీరు పొందవచ్చు. ఒకేసారి ఫీజు చెల్లించలేని వారి కొరకు EMI ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్, ఈ విధంగా ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో కూడా మీరు ఫీజు చెల్లించవచ్చు. ఇష్టమైన వారు ఆప్షన్ 2 కూడా ఎన్నుకోవచ్చు. ఈ ఆప్షన్ 2 అనేది పే ఆన్ సక్సెస్ రూపంలో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అప్ఫ్రంట్ పేమెంట్ అనేది 40,000 రూపీస్ ప్లస్ GST గా ఉంటుంది. దీంతో పాటుగా 10% ఆఫ్ యువర్ యాన్యువల్ CTC ఆన్ ప్లేస్మెంట్, ఈ ఆప్షన్ ను కూడా మనకు అందిస్తున్నారు. సో ఇలా చెల్లించడానికి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ ఆప్షన్ ను కూడా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ కోహట్ అనేది ప్రారంభ తేదీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 31st ఆగస్ట్ రోజు నెక్స్ట్ కోహట్ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ రోజే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ మీరు చూస్తూ ఉంటారు. సో ఈ ఇంటర్ఫేస్ లో సింపుల్ గా మీ యొక్క ఫస్ట్ నేమ్ టైప్ చేయండి, లాస్ట్ నేమ్ టైప్ చేయండి, దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి, దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, అదే విధంగా ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఆప్షన్ క్లిక్ చేయండి, లేదా ఏ ఎక్స్పీరియన్స్ లేని వారు నన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్. ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు, డౌట్స్ ఉన్నప్పుడు ఓల్డ్ స్కూల్ సంబంధించిన టీమ్ ద్వారా మీరు ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.